हाय फ्रेंड्स, सो ईरोज़ नेनु मीकु डीए 130 नुंची 132 नुंची एग्री सेट लो इंपॉर्टेंट बिट्स ऑलरेडी कोनी डिस्कस चेसाम कोनी क्रॉप्स नुंची, सो इवाला शुगर केन क्रॉप नुंची डिस्कस चेसुकुंदाम फ्रेंड्स, ओके ना। सो फर्स्ट वन वच्चेसी मन की शुगर केन लो मेन गा वच्चेटी एंटी अनंटे एर्ली शूट बोरर, इंटरनोडल बोरर एंड इंकोकटि वच्चेसि टॉप शूट बोरर, ओके ना फ्रेंड्स। सो इवि मूडु डिफरेंट टाइप्स कादु, इदि ओकटे एर्ली शूट बोरर ओकटे, अदि डेवलप अवुतू इंटरनल बोरर लागा मारिपोतुंदि, आ तर्वात टॉप शूट बोरर लागा डेवलप अयिपोतुंदि। अंटे ओकटे अटैक चेस्तदि फ्रेंड्स, कानी మనకి ఏదైతే షుగర్ కేన్ క్రాప్ స్టేజెస్ ఉంటాయి కదా, సో షుగర్ కేన్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా దాని స్టేజ్ కూడా డెవలప్ చేసుకుని అది కూడా ఎఫెక్ట్ చేసే పార్ట్స్ డిఫరెంట్ అయిపోతాయి, ఓకేనా। సో దీన్ని మనం తెలుగులో అయితే పీక పురుగు అంటాము, పీక పురుగు లేకపోతే దాన్ని మొబ్బు తొలిచే పురుగు అనొచ్చు, దీన్ని అయితే ఇంటర్నోడల్ బోరర్ అని అంటాము, దీన్ని మనం తెలుగులో వచ్చేసి ఏమంటామనంటే కాండం తొలిచే పురుగు అని అంటారు, ఓకేనా ఫ్రెండ్స్। సో పీక పురుగు, కాండం తొలిచే పురుగు అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి దవ్వ తొలిచే పురుగు, ఓకేనా ఫ్రెండ్స్। పీక పురుగు లేకపోతే మొవ్వు పురుగు అని కూడా అనొచ్చు। సో ఇవి చాలా చాలా ఎఫెక్ట్ చేసేటువంటి పెస్ట్లు, ఓకేనా ఫ్రెండ్స్। సో దీంట్లో మనకి మెయిన్గా ఎక్కువ ఏం అడుగుతారు అని అంటే, సో ఎర్తింగ్ అప్ ఆపరేషన్ ఉంటుంది కదా, ఎర్తింగ్ అప్ దాన్నే మొక్కల యొక్క మొదలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ పాయింట్స్ మొదళ్ళకి మన్నుని ఎగదోయడం। సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఏదైతే క్రాప్ ఉందో దీని చుట్టూ ఉన్న సాయిల్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా మొదళ్ళలోకి వేసి సపోర్ట్ ఇవ్వడం అన్నట్టు। సో మెయిన్గా ఎర్తింగ్ అప్ ఆపరేషన్ అనేది దేంట్లో చేస్తారు, దేని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే ఎర్లీ షూట్ బోరర్, సో పీక పురుగును నియంత్రించడానికి మనం ఎర్తింగ్ అప్ ఆపరేషన్ అనేది చేస్తాము। ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సో ఇది చూసుకోండి ఒకసారి। సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇంటర్నోడల్ బోరర్ ఉందో అదేంటి అని అంటే, మనకి ఈ టైంలో ఏదైతే ఎర్లీ షూట్ బోరర్ వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసి, అంటే మొవ్వు చనిపోతుంది అండి, దీనివల్ల సిమ్టమ్స్ ఏంటంటే మొవ్వు చనిపోతుంది, దాన్ని లాగినప్పుడు వచ్చేస్తుంది। సో మనం ఈ ఎర్లీ షూట్ బోరర్ టైంలో కనుక మనం మేనేజ్మెంట్ తీసుకోకపోతే అది ఇంటర్నోడల్ బోరర్ లాగా మారిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో అదే మెయిన్గా ఇక్కడ వచ్చేస్తుంది, సో ఇది ఇంటర్నోడ్స్ని అటాక్ చేస్తుంది, మెయిన్గా ఇంటర్నోడ్స్ మధ్యలో ఎక్కువగా అటాక్ చేస్తుంది। సో ఆ కణుపులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా లోపలికి వెళ్ళిపోయి లోపల మొత్తం ఎర్రని చారల్లాగా ఏర్పడిపోతాయి, సో అది కూడా అడుగుతూ ఉంటారు। సో చెరుకు గడ లోపల ఎర్రటి చారల్లాగా ఏర్పడేది దేనివల్ల అనంటే, ఈ ఇంటర్నోడల్ బోరర్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి కనిపిస్తాయి। అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే టాప్ షూట్ బోరర్ ఉంది కదా, సో టాప్ షూట్ బోరర్ ఏదైతే ఉందో ఇది అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, మొవ్వు అనేది చనిపోతుంది, మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది చనిపోతుంది, దానివల్ల ఏమవుతుంది అని అంటే మొక్కల పక్కకు చిగురించి అన్ని పిలకలు వస్తాయి ఫ్రెండ్స్, చుట్టుపక్కల పిలకలు వస్తాయి, ఓకేనా। సో ఇది పెరిగి అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక విసనకర్రలాగా కనిపిస్తుంది. సో ఇది దేంట్లో వస్తుంది అని అంటే టాప్ షూట్ బోరర్ వల్ల మనకి విసనకర్రలాగా షుగర్ కేన్ క్రాప్ అనేది ఆ యొక్క ఏదైతే మెయిన్ చెట్టు అదైతే మెయిన్ అయితే ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్ చుట్టూ కూడా మనకి అన్ని పిలకలు వచ్చేస్తాయి, సో దానివల్ల దీన్ని చూస్తే ఒక విసనకర్ర మాదిరిగా కనిపిస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ 3 పాయింట్స్. ఒకటి ఎర్తింగ్ అప్ అనేది షుగర్ కేన్లో దేని పర్పస్ చేస్తారు అని అంటే పీక పురుగుని కంట్రోల్ చేయడానికి, అండ్ ఇంటర్నోడల్ బోరర్ అనేది మనకి అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఎర్రని చారల వలె కనిపిస్తాయి, ఓకేనా మెయిన్ సిమ్టమ్ ఎర్రని చారల వలె, లేకపోతే మనకి షుగర్ కేన్లో రెడ్ రాట్ వస్తుంది కదా ఎర్రకుళ్ళు తెగులు, సో దానిలాగానే మనకి సేమ్ కనిపించేది ఏంటి, ఏ పెస్ట్ వల్ల కనిపిస్తుంది అని అంటే ఇంటర్నోడల్ బోరర్ ఏదైతే ఉందో దానివల్ల కూడా మనకి ఎర్రని చారల వలె కనిపిస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో మనకి చెరకులో పులుసు పురుగులు అని వస్తాయి, పులుసు పురుగులు, సో వాటిని స్కేల్స్ అనొచ్చు, స్కేల్స్. సో ఇవి ఆశించడం వల్ల ఏమవుతుంది అని అంటే మెయిన్గా
ఏవైతే చెరకు ఉంటుందో దాని యొక్క దిగుబడి తగ్గిపోయి చక్కెర శాతం కానీ దాని యొక్క క్వాలిటీ కానీ రెండు కూడా తగ్గిపోతాయి. ఓకేనా? సో ఈ పొలుసు అనేది ఈ పురుగులు ఏం చేస్తాయి అని అంటే, ఏదైతే మనకి ఈ స్టెమ్ ఉంది కదా, దీనిపైన మొత్తం ఇట్లా స్కేల్స్లా మొత్తం స్కేల్స్ అంటారు కదా, సో ఇవంతా ఇట్లా ఫామ్ అయిపోయి ఇక్కడ ఒక తట్టులాగా ఏర్పడిపోతుంది. ఓకేనా? సో ఇట్లా ఏర్పడిపోతుంది ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏమవుతుంది, సరిగా ప్లాంట్ అనేది గ్రో అవ్వదు. ఇది ఒక 1 గ్రామ్ ఒక ప్లేస్ దగ్గర 1 గ్రామ్ కంటే ఎక్కువ అయిపోయింది అని అంటే మనకి చెరుకు యొక్క దిగుబడి, చక్కెర శాతం రెండు, నాణ్యత కూడా తగ్గిపోతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, మెయిన్గా కార్షీ తోటల్లో వచ్చే చీడపీడలు, చెరుకుని కార్షీ తోటలుగా సాగు చేసినప్పుడు వచ్చేది ఏంటి ఎక్కువగా అని అంటే పులుసు పురుగులు. ఓకేనా ఫ్రెండ్స్? సో స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కార్షీ తోటలు అంటే ర్యాటూన్ క్రాప్స్ అనొచ్చు మనం. ర్యాటూన్ క్రాప్స్ అంటే మనం ఏంటి అంటే, ఒకసారి వన్స్ క్రాప్ గ్రో చేసిన తర్వాత దీన్ని ఇక్కడికి హార్వెస్ట్ చేసేస్తారు. ఈ కేన్స్ తీసిన తర్వాత మళ్ళీ ఇవి మనకి ఇక్కడ ఉంటాయి కదా, వీటి నుంచి మళ్ళీ కొత్తగా మనకి పంట అనేది ఇంకో కొత్త నెక్స్ట్ జనరేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిలలో ఏంటి అని అంటే, ఇవి ఎక్కువగా ఈ స్టెమ్స్ ఏవైతే కింద స్టబుల్స్ ఉన్నాయో వీటిలో ఉండిపోయి ఓకే సో మళ్ళీ డెవలప్ అవుతాయి. కాబట్టి కాశీ తోటల్ని మనం ఎక్కువగా సాగు చేయొద్దు. సో అట్లా చేస్తే ఎక్కువ మనకి పులుసు పురుగులు అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి చెరకులో ఏ పురుగు ఆశించడం వల్ల చెరకు నుంచి తయారు చేసిన బెల్లం మెత్తగా నల్లగా అయిపోయి నిల్వకి పనికిరాదు, స్టోర్ చేసుకోలేం. ఓకేనా? సో ఎట్లా ఉంటుంది అని అంటే, బెల్లం అనేది మెత్తగా తయారైపోతుంది. ఓకేనా? సో బెల్లం అనేది మెత్తగా అయిపోయి నల్లగా నిల్వకి పనికి రాకుండా తయారవుతుంది. అది ఏ పురుగు ఆశించడం వల్ల అంటే, వైట్ ఫ్లై, తెల్లదోమ. సో చెరకులో తెల్లదోమ ఆశించడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ చెరకు నుంచి వచ్చిన బెల్లం ఏదైతే ఉందో అది మెత్తగా అయ్యి నిల్వకి పనికి రాకుండా అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్లీ ఉంది కదా, చిల్లీ. సో చిల్లీని మనం మిరప అని అంటాము తెలుగులో. చిల్లీ ఏదైతే ఉందో మిరప. సో దీంట్లో మనకి మెయిన్గా చిల్లీ థ్రిప్స్ అండ్ చిల్లీ మైట్స్. ఓకేనా? వీటిని తెలుగులో మనం తామర పురుగులు, దీన్ని నల్లి అంటారు. సో మనకి థ్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆశించడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆకులు అనేది పైకి మలుచుకొని పోతాయి. ఓకేనా? సో దీన్నే మనం పై ముడత అనొచ్చు. సో ఏవైతే లీవ్స్ ఉన్నాయో అవి అప్వర్డ్ కర్లింగ్. ఓకేనా? దాన్ని మనం ఏమంటామని అంటే, చిల్లీ థ్రిప్స్ ఏదైతే ఇది బోట్ షేప్లో ఇట్లా పైకి ఫామ్ అయితే, సో దానివల్ల దేనివల్ల వస్తుంది అంటే అది థ్రిప్స్, తామర పురుగుల వల్ల. అండ్ మైట్స్ ఒకవేళ డ్యామేజ్ చేస్తే ఆకులు అనేవి కిందికి ముడుచుకొని పోతాయి ఇట్లా కిందికి. ఓకేనా? సో దాన్ని క్రింది ముడత అంటారు, క్రింది ముడత. ఇలా కిందికి ఏవైతే లీవ్స్ ఉన్నాయో యాక్చువల్గా ఇట్లా ఉండాల్సినవి ఇలా కిందికి ముచ్చుకొని పోతాయి. సో మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అని అంటే, దీన్ని పై ముడత అంటారు, దీన్ని కింది ముడత అంటారు. సో మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అంటే థ్రిప్స్ మైట్సా, కింది ముడతనా పై ముడతనా అనేది మెయిన్గా కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. కాబట్టి మంచిగా గుర్తుపెట్టుకోండి, చిల్లీలో థ్రిప్స్ వల్ల మనకి పై ముడత వస్తుంది అండ్ మైట్స్ వల్ల కింది ముడత వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలామంది దాన్ని లైట్ తీసుకుంటారు కానీ ఇది చాలాసార్లు అడుగుతూ ఉంటారు. చిల్లీలో ఏ పురుగు ఆశించడం వల్ల కాయలు అనేవి ముడుచుకొని పోయి వంకర టింకర్లుగా మారుతాయి. సో ఇది వచ్చేసి మనకి ఈగ, చిల్లీలో వచ్చేటువంటి ఈగ, దాన్ని మనం మిడ్జ్ అని అంటూ ఉంటాం. ఓకేనా? సో చిల్లీ మిడ్జ్ ఆశించడం వల్ల మన కాయలు ఏమవుతాయి అని అంటే, మొత్తం ముడుచుకొని పోతాయి. ఓకేనా? యాక్చువల్గా నార్మల్గా రావాల్సినవి అట్లా రాకుండా మొత్తం ముడుచుకొని పోయి
ఓకే వంకర టింకర్లుగా చిన్నగా వస్తాయి. సో ఇది ఎక్కువగా మనకి ఏ డిస్ట్రిక్ట్లో గ్రో చేసే మిర్చిలో చూడొచ్చు అంటే వరంగల్. సో వరంగల్లో నార్మల్గా ఫేమస్ మిర్చి అండి. సో వరంగల్లో ఎక్కువ మిర్చి తోటలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వరంగల్లో వేసే మిర్చి తోటల్లో ఎక్కువగా మనం ఈ చిల్లీ మిర్చి డ్యామేజ్ చేసి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్. బ్రింజాల్ అంటే వంకాయ. సో వంకాయలో మనకి ఒక బీటిల్ అక్షింతల పురుగు అటాక్ చేస్తుంది. అక్షింతల పురుగు, సో మనకి నార్మల్గా ఉండే అక్షింతల పురుగులు ఏవైతే ఉన్నాయో వేరే స్పీషీస్ అన్నీ కూడా మనకి మిత్రుల్లాగా, ఓకేనా, న్యాచురల్ ఎనిమీస్, ఓకే, ఏవైతే మిత్ర పురుగుల్లాగా యాక్ట్ చేస్తాయి, ఓకేనా. సో అంటే హెల్ప్ఫుల్ ఉంటాయి పంటకి, బట్ ఎక్సెప్ట్ ఈ ఒక్క పురుగు ఏదైతే ఉందో, హీనో సెపీలాక్నా విజిన్షియాటో పంక్టేటా. సో ఇది ఒక్క పురుగు మాత్రం, ఈ స్పీషీస్ మాత్రమే చాలా క్రాప్కి ఇన్ఫెస్టేషన్ అనేది తీసుకొస్తుంది. మిగతా అన్నీ కూడా మనకి మెయిన్గా బదనికల్లాగా పనిచేస్తున్నాయి, అంటే మిత్ర పురుగుల్లాగా హెల్ప్ అవుతుంటాయి. ఇవి వేరే ఎఫిడ్స్ యొక్క లార్వా, ఎఫిడ్స్ యొక్క గ్రబ్స్ని తినడం కానీ, లేకపోతే సారీ ఎఫిడ్స్ ఏవైతే చిన్న ఉంటాయో నిమిషం వాటిని తినడం కానీ, ఓకేనా, సో అట్లా చేస్తుంటాయి. మీలీ బగ్స్ కానీ అవి తింటూ ఉంటాయి. బట్ వంకాయలో వచ్చే అక్షింతల పురుగు మాత్రం ఇది క్రాప్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఏ ఫ్యామిలీ అనంటే కాక్సినెల్లిడే, కాక్సినెల్లిడే ఫ్యామిలీకి రిలేటెడ్ అయినటువంటిది. ఓకే, సో ఇది ఆశించడం వల్ల మనకి ఏమవుతుంది అనంటే, మెయిన్గా సింప్టమ్స్ వచ్చేసి ఏవైతే లీవ్స్ ఉన్నాయో, లీవ్స్ ఉంటాయి కదా, సో వీటి పైన ల్యాడర్ లైక్ మార్కింగ్స్ అనేవి కనిపిస్తాయి మనకి. ఓకే, నిచ్చెన ఆకారపు మచ్చలు, నిచ్చెన ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఎందుకంటే అది గోకి తింటుంది కాబట్టి నిచ్చెన ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. సో ఇది చాలా వరకు అడుగుతుంటారు, నిచ్చెన ఆకారంలో మచ్చలు, గుండ్రటి మచ్చలు ఆకులు పైన వచ్చేది దేనివల్ల అనంటే కాక్సినెల్లిడే, బ్రింజోలు కాక్సినెల్లిడే వల్ల వస్తాయి, అక్షింతల పురుగు. వంకాయలు వచ్చేటువంటి అక్షింతల పురుగు వల్ల లీఫ్ పైన నిచ్చెనాకారంలో మచ్చలు అండ్ గుండ్రటి మచ్చలు అనేవి వస్తాయి. సో ఇది మనకి చూడడానికి ఎలా ఉంటుంది అంటే, దీని యొక్క రెక్కల పైన ఏవైతే రెక్కలు ఉన్నాయో, సో వాటిపైన మనకి 12 to 28 బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. ఒక క్రమ పద్ధతిలో కనిపిస్తాయి అవి కూడా, ఇట్లా 12 to 28 వరకు, ఓకేనా ఫ్రెండ్స్. సో నల్లటి మచ్చలు అనేవి రెక్కల పైన మనకు కనిపిస్తాయి, అది దీని యొక్క మేజర్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఓకేనా. సో మొత్తం శరీరం కూడా పిల్ల పురుగులు ఎట్లుంటాయి అని అంటే, వెనుక భాగం అంతా సన్నగా ఉండి శరీరం మొత్తం కూడా మనకి ముళ్ళలాంటి వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. సో మెయిన్గా మనకి ఇవి ఈజీగా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, నిచ్చెన ఆకారంలో ఉండేటువంటి మచ్చలు దేనివల్ల అంటే అక్షింతల పురుగు. అండ్ దీని యొక్క మెయిన్ ఇదేంటి అనంటే కాక్సినెల్లిడే కుటుంబానికి చెందినటువంటిది, ఓకేనా. సో 12 to 28 నల్లటి మచ్చలు అనేవి మనం రెక్కల పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వంకాయలో, వంకాయలో ఏ పురుగు ఆశించడం, ఏ పురుగు అనేది అంటే పురుగు డిస్క్రిప్షన్ అడుగుతారు ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, డాష్ పురుగు, టూ స్పాటెడ్ అంటే దానిపైన రెండు, శరీరం పైన రెండు కళ్ళలాంటి మచ్చలు ఉంటాయి, కళ్ళలాంటి మచ్చలు, ఓకేనా. సో ఏదైతే బాడీ ఉందో దానిపైన రెండు కళ్ళలాంటి మచ్చలు అనేవి ఉంటాయి, అందుకే దాన్ని టూ స్పాటెడ్ రెడ్ స్పైడర్ మైట్ అంటారు. సో మనకి డాష్ వంగలో ఆశించే డాష్ పురుగులు శరీరం పైన రెండు కళ్ళలాంటి మచ్చలు అబ్జర్వ్ చేస్తాము అని అంటే అది రెడ్ స్పైడర్ మైట్, వంగ నల్లి దాన్ని మనం రెడ్ స్పైడర్ మైట్ అని కూడా అనొచ్చు. దాన్ని మనం టూ స్పాటెడ్ రెడ్ స్పైడర్ మైట్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మోనోఫాగస్ పెస్ట్ ఆఫ్ బ్రింజాల్. ఇదేంటి అంటే లేస్ వింగ్ బగ్. దీన్నే మనం తెలుగులో చెక్క గోమర్లు అంటూ ఉంటారు, ఓకేనా. సో వీటికి ఏంటి అని అంటే, రెక్కలు అనేవి ట్రాన్స్పరెంట్ వింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్ వింగ్స్, ఓకేనా, లేసెస్ లాగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం లేస్ వింగ్ బగ్ అని అంటారు, ఓకేనా. అండ్ ఇది ఎక్కువ మనకి ఎక్కువ ఎప్పుడు ఏ సీజన్లో అబ్జర్వ్ చేయొచ్చు అంటే, సమ్మర్లో
సమ్మర్లో దీని యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మోనోఫాగస్ పెస్టోఫ్ బ్రింజాల్ వచ్చేసి లేస్ వింగ్ బగ్, దాన్ని చెక్క గోమెర్లు అంటాం తెలుగులో వచ్చేసి. సో దానికి ట్రాన్స్పరెంట్ వింగ్స్ లేసెస్ లాగా ఉంటాయి కాబట్టి దాన్ని లేస్ వింగ్ బగ్ అంటారు. సో ఇది మనకి ఎక్కువగా సమ్మర్లో అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు మొన్న నేను రెడ్ గ్రామ్ డిస్కస్ చేసినప్పుడు ఒక బిట్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అండ్ ఏంటి అని అంటే, కందిలో డాష్ పురుగు ఆశించినప్పుడు దాని యొక్క గాయం లక్షణాలు అనేవి మనకి తెలియదు. అంటే ఆ సిమ్టమ్ ఇన్ఫెస్టేషన్ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపించవు. అది దేనివల్ల అని అంటే పాడ్ ఫ్లై. సో రెడ్ గ్రామ్ పాడ్ ఫ్లై ఏదైతే ఉందో కందిని కాయని ఆశించేయగా ఉంటుంది కదా, సో అది ఆశించినప్పుడు మనకి ఏంటి అని అంటే దాని ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ మాత్రం అది బయటకు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ హోల్ కనిపిస్తుంది, అది కూడా ఇంపార్టెంట్ బిట్టే. సో ఎగ్జిట్ హోల్ అనేది మనకి దేంట్లో ఏ పురుగు ఆశించడం వల్ల కనిపిస్తుంది అని అంటే మనకి కందిలో పాడ్ ఫ్లై, కంది కాయని ఆశించేటువంటి ఏదైతే ఈగ ఉందో అది మనకు ఆశించినప్పుడు అది బయటకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎగ్జిట్ హోల్ కనిపిస్తుంది. బట్ అది లోపల నుండి ఇన్ఫెస్టేషన్ చేసినప్పుడు మాత్రం కాయ మనకి ఎట్లాంటి ఇన్ఫెస్టేషన్ అనేది కనిపించదు. బయట నుంచి చూస్తే మనకి నీట్గానే కనిపిస్తుంది, బట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం లోపల మనకి దాని యొక్క ఎక్స్క్రీట్ అట్లాంటివి ఏదైనా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు అడిగారు, కందిలో మనకి ఏ పురుగు ఆశించినప్పుడు మనకి గాయపరిచిన లక్షణాలు అనేవి బయటికి కనిపించవు ఈజీగా అని అంటే రెడ్ గ్రామ్ పాడ్ ఫ్లై. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.